సార్ అందరికీ నమస్కారం అండి. పాత తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది, ఒక వ్యాఖ్య. ఒక విలన్ అంటాడు, బాబులు గారి దెబ్బంటే గోల్కొండ అబ్బా, బాబులు గారి దెబ్బంటే గోల్కొండ అబ్బా. ఇది పాత సినిమాలో ఒక డైలాగ్. అతను ఒక విలన్ అనమాట, అంటే బాబులు అనేవాడు విలను. వాడి దెబ్బ అంటే గోల్కొండ, అంటే రాష్ట్రం అంతా అబ్బా. ఆ రీతిలో ఈ రోజున జగన్ రెడ్డి దెబ్బ అంటే సిబిఐ అబ్బా, జగన్ రెడ్డి దెబ్బ అంటే సిబిఐ అబ్బా. కనెక్ట్ అయిందో లేదో మీరు కుర్రాళ్ళు, పాత సినిమా గురించి చెప్పా మీకు అర్థం వల్ల. జగన్ రెడ్డి దెబ్బ అంటే సిబిఐ అబ్బా. ఎందుకు వరలరామయ్య గారు ఇంత ఘాటైన వ్యాఖ్య చేశారంటే, ఈ రోజున సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు దర్యాప్తు చేయాలంటే భయపడుతూ ఉన్నది. ఇట్ ఈ షివరింగ్ ఇన్ ఇట్స్ షూస్. చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరం. ఇది నాకు 4 దశాబ్దాలుగా పోలీస్ తెలుసు, 4 దశాబ్దాలుగా సిబిఐ తెలుసు నాకు. సిబిఐ వస్తే లోకల్ పోలీసు భయపడేది. ఇదివరకు సిబిఐ వస్తే ఏదైనా కేసు దర్యాప్తు చేస్తుంటే సిబిఐ, లోకల్ పోలీసు భయపడేవారు 4 దశాబ్దాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు. కానీ తిరగబడిపోయింది చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ వాళ్ళు భయపడుతున్నారు లోకల్ పోలీసును చూస్తే. దేనికి? ఎప్పుడు ఏ లోకల్ పోలీస్ కేసులు పెడతారో సిబిఐ మీద, ఎప్పుడు ఏ లోకల్ పోలీస్ అధికారి వచ్చి, లోకల్ పోలీస్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారి వచ్చి ఎప్పుడు సిబిఐ అధికారిని చేయబట్టుకొని లాక్కెళ్తాడో, ఎవరు కేసులు పెడతారో, ఎవరు అరెస్ట్ చేస్తారో, ఎవరు ఛార్జ్షీట్లు పెడతారనే భయంతో గజగజలాడుతూ ఉన్నది సిబిఐ అని చెప్పడానికి చాలా బాధపడుతున్నా. దీనికి ఎవరు, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈజ్ ఇట్ నాట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్? నేను కాదు, నాకేం సంబంధం అనమనండి, ప్రూవ్ చేసుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలు దాటిపోయింది. వివేకానందరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు బాబాయి చనిపోతే వివేకానందరెడ్డి గారు, ఇంతవరకు సిబిఐకి ఫ్రీ హ్యాండ్ లేదండి దర్యాప్తు చేయడానికి. సిబిఐకి తెలుసు హూ కిల్డ్ వివేకానందరెడ్డి, ఎవరు దీన్ని వెనుకున్నారో సిబిఐకి తెలుసు. కానీ సిబిఐని అడుగడుగునా అడ్డుకుంటున్న మహాశక్తి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? ఆ మహాశక్తి చక్రం అడ్డేస్తే మొత్తం ఆగిపోతుంది కదా అసలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐ నడక మొత్తం కూడా స్టాండ్ స్టిల్ ఆగిపోతుంది. అరే అరెస్ట్ చేస్తున్నారు, ఆ ముఖ్యమైన ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నారు, అతను ఏ చేస్తున్నారు అనుకునేటప్పటికీ ఈయన ఢిల్లీ వెళ్తారు ప్రత్యేక విమానంలో, అక్కడ మాట్లాడతారు, తిరిగి వస్తారు. ఏమి జరుగుతుందో తెలీదు. సిబిఐ వాళ్ళు వెనక అడిగేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో 2-3 నెలలకు వస్తారు. ఈరోజు ఏమిటండి సిబిఐ మీద కేసులు ఏంటండి? ఎప్పుడన్నా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉన్నదా సిబిఐ మీద కేసులు? ఎందుకు ఈ రకంగా వస్తూ ఉన్నది చెప్పండి. నేనుండగా నాదే చట్టం, నో ఇండియన్ కాన్స్టిట్యూషన్, నో సిఆర్పిసి, నో ఇండియన్ పెనల్ కోడ్. చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే చట్టం చెప్పండి. ఈ రకంగా ఈ రోజున సిబిఐ ఒకంత తలదించుకున్నది. ఈ రోజున రాజకీయ వ్యవస్థ ఈ రోజున ఈ రకంగా ఉంటే ఇక మున్ముందు భారతదేశంలో ఇక నేరాల దర్యాప్తు ఎలా సాగుతుందండి? నేరాల దర్యాప్తు ఎలా సాగుతుంది ఈ రోజున?
డబ్బున్నవాడు దౌర్జన్యం చేసిన వాడే ఈరోజున సక్సెస్ అవుతాడా? డబ్బున్నవాడిదే రాజ్యమా? మైట్ ఈజ్ రైటా? బలమే రాజ్యం వెళుతుందా? అధికారంలో ఉన్నవాడిదే రాజ్యమా? ఇది ఎక్కడదండి? ఇది ఎక్కడ ఘోరం అండి? పెద్ద పెద్ద మహానుభావులు చీఫ్ మినిస్టర్స్ వెళ్ళి జైల్లో కూర్చున్నారు. చీఫ్ మినిస్టర్స్ వెళ్ళి జైలు జీవితాలను అనుభవించారు. ఇందిరాగాంధీ 18 సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి చేసిన ఒక ఉక్కు మహిళ, షీ వాజ్ ఇంప్రెజెంట్. హర్ష జైలుకు పంపించారు. ఇవన్నీ కాదని ఈ రోజున కొత్త చట్టాలు, నూతన చట్టాలు ముందుకొస్తాయండి. ముఖ్యమంత్రి గారు ఏంది, ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయొద్దు అంటే ఇక సిబిఐ చేయదా? అంతే కనపడుతుంది ఇక్కడ. అసలు ముఖ్యమంత్రి గారిని ఇంతవరకు ఎగ్జామిన్ చేసిందండి సిబిఐ? ఏ ముఖ్యమంత్రి గారు అతీతుడా సిబిఐకి? విజయసాయి రెడ్డి ఆ రోజున ఇది సూసైడ్ అని ఫస్ట్ ప్రకటించింది. అతను ఎగ్జామిన్ చేసిందండి సిబిఐ? వై, ఎంపీ అయితే అతను అతీతుడా? సిబిఐ ఎగ్జామినేషన్కి అతీతుడా? అనుమానితుడు కూడా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇంతవరకు అతను ఎగ్జామిన్ చేశారండి? ఇంతవరకు అతను ఇంట్రాగేట్ చేశాడండి? ఎందుకు నిన్ను అనుమానిస్తున్నారని సిబిఐ ఇంట్రాగేట్ చేసిందా? వై, ఎందుకు సిబిఐ భయపడుతున్నది? ఎందుకు జగన్ రెడ్డి దెబ్బ అంటే సిబిఐ అబ్బ అంటుంది? సిబిఐ భయపడుతున్నది. ఈ రకం ఉంటే సామాన్యుడు ఏమనుకోవాలండి? సామాన్యుడికి న్యాయం మన దేశంలో జరుగుతుందా? ఈ రకంగా ఉంటే మన రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం జరిగేది కనపడుతుందా? న్యాయం జరిగే అవకాశం ఉన్నదా ఈ రకంగా ఉంటే? అందుకే నేను అడుగుతున్నా ఈ రోజున, సిబిఐ ఇప్పటికైనా కైండ్లీ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. గతంలో ఎన్నో పటిష్టమైన కేసులు దర్యాప్తు చేసిన రికార్డు మీకున్నది, చరిత్ర మీకున్నది. ఈ ఒక్క కేసు గురించి మీ ప్రతిష్ట పోగొట్టుకోవద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము మీరు దీని మీద చర్చించవలసిన అవసరం ఉంది. సిబిఐ ఇప్పుడున్న సిబిఐ డైరెక్టర్ కూడా ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఇంటిగ్రిటీ అండ్ ఎఫెక్టివ్నెస్. మీరు కూడా దీని గురించి ఎంక్వైరీ చేయాలి. ఈ కేసుని మీరు డిటెక్ట్ చేయలేకపోతే భవిష్యత్తులో సిబిఐ భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను అడుగుతున్నా. సిబిఐ గురించి ప్రజలు, భారతదేశ ప్రజలేమనుకుంటారు, ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజ రాష్ట్ర ప్రజలేమనుకుంటారు అర్థం చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దిస్ ది హై టైమ్ ఫర్ ది డైరెక్టర్ ఆఫ్ సిబిఐ టు రివ్యూ ది కేస్. ఈ కేసును రివ్యూ చేయాలైనా. అట్ ది సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ కోర్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆఫ్ మన స్టేట్ హైకోర్టును కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఆ కేసు ఎటు వెళ్తుందో దాని గురించి ఒక్కసారి మీరు ఎందుకు సమీక్ష చేయరని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు మీరు సమీక్ష చేయటం లేదని చెప్పి అడుగుతున్నా. ఎట్ యువర్ డైరెక్షన్ ది కేస్ ఇస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. మీ డైరెక్షన్లో ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. మీరు చెప్తే, మీ సూచనల ప్రకారం దర్యాప్తు జరుగుతుంటే ఇంతవరకు ఏమి దర్యాప్తు చేశారు, ఎందుకు ఎన్ని రోజులు పడుతూ ఉన్నది అని మీరు ఎందుకు అడగరు? అడగటంలో ఎందుకు నిర్లిప్తత కనపడుతుందని చెప్పి కూడా నేను సవినయంగా మరొకసారి నేను గుర్తు చేస్తున్నా. మీరు ఒకసారి సమీక్ష చేయండి. ఈ కేసు పూర్వపరాలన్నీ తెలుసుకోండి అని చెప్పి కూడా గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా నేను సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తుంటే, లేకపోతే ప్రజల్లో నమ్మకం పోతుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయే అవకాశం ఉంది, సిబిఐ మీద నమ్మకం పోయే అవకాశం ఉంది, ప్రజాస్వామ్య పరిపాలన మీద నమ్మకం పోయే అవకాశం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం పోయే అవకాశం ఉందని చెప్పి కూడా గౌరవ పెద్దలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రకంగా పోతే ఈ రోజున ఎవరిని ఎగ్జామిన్ చేస్తే ఈ టాక్టిక్స్ ఏంటండి? ఇది ఈ క్రిమినల్ యాటిట్యూడ్ ఏమిటండి?
ప్రభుత్వం అసలు సిబిఐకి యాజ్ పర్ ది ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలి? సిబిఐకి లోకల్ పోలీస్ సహకరించాలి. అడుగడుగున ఎప్పుడు అడిగితే అప్పుడు సహకరించాలి. సహకరిస్తున్నారండి? వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకరిస్తుందా? లేదు, సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నది. ఏదైనా సహాయం అడగాలంటే భయపడుతూ ఉన్నది. బయట గెస్ట్ హౌస్లో ఉండాలంటేనే సిబిఐ అధికారులు భయపడుతున్నారు. బయట గెస్ట్ హౌస్లో ఉండాలంటేనే సిబిఐ అధికారులు భయపడుతున్నారు. అటువంటిది అందుకే వాళ్ళు సెంట్రల్ జైల్లో, కడప సెంట్రల్ జైల్ లోపల ఉన్న గెస్ట్ హౌస్లో ఉంటున్నారంటే ఏ రకంగా సిబిఐ భయభ్రాంతులకు గురైందో ఒకసారి ఆలోచన చేయాలా? బయట గెస్ట్ హౌస్లు కానీ ఇవ్వట్లేదు. వాళ్ళ అక్కడ సేఫ్టీ ఉందని వాళ్ళు అనుకోవటం లేదు. లోకల్ పోలీస్ సహకారం లేదు. లోకల్ పోలీస్ వాళ్ళకి అనుగుణంగా వ్యవహరించడం లేదు. సహాయ సహకారాలు అందించడం లేదు. దర్యాప్తులో తోడుగా ఉండటం లేదు. ఎలా చేస్తారు? ఎవరినైనా పిలిచిన టార్గెట్ చేస్తే వాళ్ళతో ప్రైవేట్ కంప్లైంట్ ఇప్పిస్తున్నారు. కోర్టులో వేయటం, కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తారు. సిబిఐ అధికారుల మీద ఎప్పుడైనా ఉందా ఈ చరిత్ర? ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకుంటే, సిబిఐని భయభ్రాంతులకు గురి చేస్తే న్యాయం జరుగుతుందా? న్యాయాన్ని హత్య చేయటం కాదా ఇది? న్యాయాన్ని చంపటం కాదా? న్యాయం జరగకుండా చూడటం కాదా? అంటే నేరస్తులకు సహకరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? నేరస్తులకు సహకరిస్తుందా లోకల్ పోలీస్? నేరస్తులకు అండగా ఉంటుందా లోకల్ పోలీస్? ఇది ఎక్కడ చోద్యం అని చెప్పి నేను అడుగుతున్నా. ఎప్పటికైనా దిస్ ఇస్ హై టైం. సిబిఐ ఎప్పటికైనా వీళ్ళంత ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాపత్రయపడ్డాడు. ఆయన హైకోర్టులో కూడా వేశాడు ఎవరు మా బాబాయ్ని చంపిందో తెలియాలని. మన తర్వాత ఎందుకో ఆయన కూడా ప్లేట్ ఫిరాయించాడు. ఎవరు చంపారో తెలుసుకోవాలని ఆసక్తి చూపించట్లేదు ఆయన కూడా. న్యాయం జరగాలని చెప్పి న్యాయం కోసం ఆ వివేకానంద రెడ్డి గారి కూతురు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుంటే ఇప్పుడు ఆమె కూడా నాకు ప్రాణహాని ఉందని చెబుతుంది. ఆమె భర్త నాకు ప్రాణహాని ఉందంటున్నారు. ఎవరైతే ఈ రోజున కేసులో నేను అనుకూలంగా చెబుతాను, జరిగిందంతా చెబుతానని చెబుతున్న ఆ దస్తగిరి కూడా నాకు ప్రాణహాని ఉన్నదని చెబుతున్నాడు. ఎవరైతే అప్రూవర్గా మారారో ఆ దస్తగిరి కూడా భయపడుతున్నాడు. ఈ కేసుకు అనుకూలంగా ఎవరు అడుగు పెట్టాలన్నా భయపడుతూ ఉన్నారంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సిబిఐ డైరెక్టర్ సమీక్ష చేసి ఈ కేసును వీలైనంత తొందరలో కొలిక్కి తీసుకురావాలి, అసలైన ముద్దాయిలను చట్టానికి పట్టివ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దయచేసి ఈ కేసును సమీక్ష చేసి ఈ కేసు త్వరితగతిన పూర్తి చేసేటట్లుగా సిబిఐకి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా ఆయన మీద బాధ్యత ఉన్నది, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుకు ఒక డైరెక్షన్ ఇవ్వాలా. మీరు కూడా సహకరించి, మీరు కూడా తోడుగా ఉండి ఈ కేసు త్వరితగతిన పూర్తయ్యేటట్టుగా చూడండి అని చెప్పి కూడా ఆయన కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. అట్లాగే స్టేట్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా లోకల్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చి మీరు సిబిఐ మీద కేసులు పెట్టడం ఏంటి, ఇది తప్పు, సిబిఐకి సహకరించండి, అసలు నేరస్తుని పట్టుకోవటంలో మీరు కూడా తోడుగా ఉండాలని చెప్పాలి. తప్పితే ఈ రకంగా న్యాయాన్ని చంపద్దు, ధర్మాన్ని హత్య చేయొద్దని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. థ్యాంక్ యూ.